హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణూస్ బెస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం జీడిపప్పు మిఠాయి అంటే క్యాషూ చిక్కీ లేకపోతే కాజు చిక్కీ అంటారు కదా, అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనకి జీడిపప్పు, ఫ్రెష్ జీడిపప్పు తీసుకోండి. ఇలా గుండ్లు తీసుకున్నాను నేను, బద్దలైనా తీసుకోవచ్చు కానీ ఇలా అయితే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బెల్లం కావాలి. 1 కేజీ జీడిపప్పుకి అయితే 800 గ్రాముల బెల్లం అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం బెల్లం తురుము చేసుకుందాము. ఇలా మెల్లమెల్లగా కట్ చేసుకుంటే సన్నగా తొందరగా కరుగుతుంది. మనకి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి కాగబెట్టుకొని దాంట్లోనే మనము ఈ జీడిపప్పు వేయించుకోవాలండి. నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది మిఠాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది జీడిపప్పుకి. పక్కనే మనము బెల్లం పాకం కూడా రెడీ చేసుకుంటున్నాము. కొంచెం బెల్లం కరిగాక వడగట్టుకోవాలండి, ఏదైనా ఇసుక ఉంటే పోతుంది. తర్వాత మనం పాకం చూసుకోవాలన్నమాట. సో ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేయకూడదు. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మన బెల్లం కూడా వడగట్టేసుకున్నాము, కరిగిపోయింది కూడా. చూసారా, జీడిపప్పు ఇలా వేయించుకోవాలి. సో బెల్లం కరిగాక మనము ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని చెక్ చేద్దాం పాకం కోసము. ఇదైతే కరిగిపోయిందండి, చెక్ చేసుకుంటా ఉండాలి. బెల్లం పాకం ఉడికిందండి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఇలా వాటర్లో వేస్తే మనకి మెత్తగా తగిలాలి, కానీ చెయ్యికి అంటుకోకూడదు. చూసారా, ఇలాగా జస్ట్ పాకం వస్తే సరిపోతుంది. బెల్లం పాకం రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం జీడిపప్పులన్నీ యాడ్ చేసేసుకుందాము. ఇలా తిప్పుతా ఉండాలి సిమ్లో పెట్టుకొని, స్టవ్ తిప్పుతా ఉంటే బెల్లం పాకం అనేది జీడిపప్పులకి బాగా పడుతుందండి, దగ్గర కూడా పడుతుంది. ఇలా తిప్పుకుంటా ఉంటే దగ్గర పడుతుంది కదా. సో దగ్గర పడిందండి, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కొంచెం తిప్పేసుకొని, కావాలంటే ఎలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఇదంతా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఇది ముద్దలాగే ఉంచుకోవాలండి, స్ప్రెడ్ చేసుకోకూడదు, మిఠాయి లాగా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. కొంచెంసేపు ఆరిపెట్టి కోవాలి. చూసారా ఎంత బాగుందో, చూడడానికి చాలా ఈజీ అండి. నేనైతే 5 మినిట్స్ లో చేసేసుకున్నాను. ఇప్పుడు చల్లారిందండి, ఇలా తిప్పుతుంటే వచ్చేసింది అతుక్కోకుండా. ఇలా జీడిపప్పు మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలా న్యూట్రిషన్ కూడా ఉంటుంది జీడిపప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్ ఇస్ బెస్ట్.